టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన గారు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం. 52 నియోజకవర్గాలు టీడీపీకి ఇన్ఛార్జీలే లేరు, మరో 38 చోట్ల మూడో స్థానానికి పరిమితం అంటూ తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదంటూ రాసుకొచ్చేటువంటి ప్రయత్నం. వీళ్ళకి నియోజకవర్గంలో గొడవలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఇద్దరేసి ముగ్గురేసి చొప్పును కొట్టుకుంటా ఉంటుంటారు. అలాగే కొన్ని చోట్ల వచ్చేటప్పటికీ అసలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టుకోవాల్సి వచ్చింది కోటం రెడ్డి వీళ్ళందరి దగ్గర. అలాంటి దశలో వేరే పార్టీకి సంబంధించి, అంటే పార్టీ గురించి రాయచ్చు సాక్షి కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రాసుద్దా, మిగతా పార్టీల వాళ్ళ గురించి మాత్రమే రాస్తుంది. వైసీపీలోని అసమ్మతి గురించి కూడా రాస్తే అప్పుడు నిజాయితీ అవుతుంది. లేకపోతే ప్రైవేటీకరణపై ముందుకు వెళ్ళాం. విశాఖ ఉక్కుపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్జన్ సింగ్ కొలిస్తే ఆర్ఐఎన్ఎల్ని బలోపేతం చేసే చర్యలు, ప్లాంట్ పూర్తి సమయంతో పనిచేసే ప్రక్రియపై దృష్టి, గనుల సమస్యను పరిష్కరిస్తామని హామీ, ఇలా చెప్పలేదంటూ సాయంత్రానికి మాట మార్చిన మంత్రి కార్మిక సంఘాల నేతల మండిపాటు. ఇది ఇక్కడ నిన్న పొద్దున ఆయన చెప్పాడని మొత్తం వెంటనే ఇక టీఆర్ఎస్ మేమే చెప్పాం, మేమే చేసామంటూ పక్కన చెప్పుకొచ్చారు. రెండో పక్కన వచ్చేటప్పటికి మేమే దీన్ని అంతా చేసిందంటూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. నేనే చేయించానంటూ జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఈయనేమని చెప్తున్నారు, పొద్దున్న చెప్పింది సాయంత్రం చెప్పింది ఒకటే మాట. మీడియా ఆవిడకి కావాల్సిన విధానంలో వాళ్ళు రాసుకొచ్చారు. సంస్థకి సంబంధించి ముందు దాన్ని బాగు చేయడానికి ఉన్న అన్ని మార్గాలు సెట్ చేస్తున్నాం, ప్రస్తుతం రన్నింగ్ ఆపరేషన్ పర్ఫెక్ట్గా నడిస్తే నష్టాలు రాకుండా ఉంటాయి, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ రన్ చేస్తామన్నారు. అంతేగాని ప్రైవేటీకరణ ఆపేస్తున్నామని చెప్పలా, లేదంటే కనుక సంస్థకి సంబంధించినటువంటి పరిణామాలన్నింటిలో ఇక సాంతం వెనక్కి తగ్గామని చెప్పలా. ఫస్ట్ ముందు ఇప్పుడు మూడో ప్లాంట్ని ఇదే దాంట్లో ఉన్నటువంటి మూడో బ్లాక్ ఫర్నిష్ దాన్ని సెట్ చేస్తున్నాం కదా, అది అయిన తర్వాత మిగతా సంగతి చూస్తామన్నారు. ఈలోపుగా అదిగో కేంద్రం వెనక్కి తగ్గింది, నేను నిన్న రాత్రే చెప్పా. ఏమన్నా చెప్పారా ఎవరన్నా అక్కడ? మోడీ భయపడిపోయాడు, వణికిపోయాడు, ఇట్లాంటివి పెట్టుకొచ్చారు. తీరా చూస్తే అక్కడ ఏం ఉండదో దాంట్లో అనేటువంటి నేను రాత్రే చెప్పాం. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి కథ కాబట్టి అలాగే నడుస్తుంది.